కాసేపట్లో ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ సిఐడి విచారణ ముగియనుంది. పునీత్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఐఆర్ఏ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ కొనసాగుతోంది. ఈ సంస్థను మాజీ మంత్రి నారాయణ స్థాపించారు. సీడ్ క్యాపిటల్ ఏరియాలో భూముల కొనుగోలుకు ఎన్ఎస్పిఐఆర్ఏ సంస్థ డబ్బు సమకూర్చింది. ఈ వ్యవహారంపై పునీత్ను సిఐడి పలు ప్రశ్నలు సంధించింది. కాసేపట్లో ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ సిఐడి విచారణ ముగియనుంది. పునీత్ ఆధ్వర్యంలో ఎన్ఎస్పిఐఆర్ఏ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ కొనసాగుతోంది. ఈ సంస్థను మాజీ మంత్రి నారాయణ స్థాపించారు. సీడ్ క్యాపిటల్ ఏరియాలో భూముల కొనుగోలుకు ఎన్స్పైరా సంస్థ డబ్బు సమకూర్చింది. ఈ వ్యవహారంపై పునీత్ను సిఐడి పలు ప్రశ్నలు సంధించింది. కాసేపట్లో ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ సిఐడి విచారణ ముగియనుంది. పునీత్ను ప్రశ్నిస్తున్నారు సిఐడి. పునీత్ ఆధ్వర్యంలో ఎన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ కొనసాగుతోంది. అయితే ఈ సంస్థకు మాజీ మంత్రి నారాయణ స్థాపించారు. సీడ్ క్యాపిటల్ ఏరియాలో భూముల కొనుగోలుకు ఎన్స్పైరా సంస్థ డబ్బు సమకూర్చింది. ఈ వ్యవహారంపై పునీత్ను సిఐడి పలు ప్రశ్నలు సంధించింది. ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ను సిఐడి ప్రశ్నిస్తోంది. మరి కాసేపట్లో విచారణ ముగియనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, ఇప్పటి వరకు సిఐడి ఎలాంటి ప్రశ్నలు అడిగింది పునీత్ని? మరి కాసేపట్లో వాళ్ల విచారణ పూర్తవుతున్న నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి రెహానా? ఉదయశ్రీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి సిఐడి మరింత లోతుగా మరింత విస్తృతంగా విచారణ చేస్తోంది. మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ను ఉదయం 10 గంటల నుంచి విచారణ చేస్తోంది. పునీత్కు నోటీసులు ఇచ్చారు. అయితే ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి నిందితుల జాబితాలో పునీత్ లేరు. అయితే ఈ ఇన్స్ప్రా ఎన్ఎస్పిఆర్ ఇన్స్ప్రా అనే సమస్య ఏదైతే నారాయణకు సంబంధించిన సమస్య ఉందో ఆ సమస్యకు హెడ్ చేస్తున్నారు పునీత్. ఈ నేపథ్యంలోనే పునీత్కు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం నుంచి విచారణ చేస్తా ఉన్నారు. పలు ప్రశ్నలు సంధించినట్టుగా మనకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎన్స్పిరా సంస్థ నుంచే గతంలో ఈ అమరావతి ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూముల కొనుగోలుకు సంబంధించి ఎవరైతే బెనిఫిషియర్ ఎవరైతే బినామీలు ఉన్నారో ఆ బినామీలకు డబ్బులను ఈ ఎన్స్పిరా సంస్థ నుంచే బదిలీ అయ్యాయి అనేది సిఐడి తమ ప్రాథమిక విచారణలో కనుగొన్న అంశాలు. అందుకనే ఇప్పుడు పునీత్ను విచారణ చేస్తా ఉన్నారు. పునీత్ను పలు ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇన్స్పిరా సంస్థకు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేవిధంగా ఈ బినామీలు ఎవరు? వాళ్లకు మీకు ఉన్న సంబంధం ఏంటి? ఎందుకని ఈ అమరావతి ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ ఏరియా ప్రాంతాల భూమిని కొనాల్సి వచ్చింది? అది కూడా అసైన్డ్ ల్యాండ్స్, చట్టవిరుద్ధంగా అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు ఎందుకు పాల్పడ్డారు? ఈ కొన్న తర్వాత ఆ డబ్బులు ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి డెవలప్డ్ ఏరియా డెవలప్డ్ ల్యాండ్స్ గా వస్తాయో, ఈ బినామీలు ఎవరి పేర్లు అయితే ఇన్స్పిరా సంస్థ నుంచి డబ్బులు వెళ్ళాయో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. అంటే నారాయణకు సంబంధించిన సన్నిహితులు, ప్రమీల కావచ్చు, సాంబశివరం వంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే కౌలుకు సంబంధించిన డబ్బులు దాదాపు 1,92,00,000 కూడా ఈ అకౌంట్ లోనే పడ్డాయి. సో ఈ అంశాల నేపథ్యంలో ఎన్స్పిరా సంస్థ చాలా కీలకంగా మారింది. ఇన్స్పిరా ఎవరి ఆదేశాలతోటి మీరు ఈ డబ్బులు బదిలీ చేశారు? అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలోనే సీడ్ క్యాపిటల్ వస్తుందని, అలైన్మెంట్ రోడ్ అలైన్మెంట్ వస్తుంది, మీకు ఎలా సమాచారం వచ్చింది? ఎన్ని అంశాలకు సంబంధించి ఇంకా లోతుగా పునీత్ని ప్రశ్నిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఉదయశ్రీ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రెహానా.